బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించినందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలుసుకున్నటువంటి పోలీసులు ముందస్తుగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనడం సరికాదని రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని తెలిపారు. ఆయనకు రోజులు దగ్గర పడ్డాయని ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ నాయకులు రాజేంద్ర రెడ్డి, పోకల సతీష్, వివేకానందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి వెంటనే మొన్న భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడే సందర్భం లోపల క్లియర్గా ఒక అభద్రతా భావం అనేది కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి దగ్గర. ముఖ్యమంత్రి గారు అభద్రతా భావంలో కూడుకొని ఆయన ఫ్యూచర్ ఆయన కన్నర కనిపిస్తున్నది. ఆయన రాబోయే రోజులలో 5 రాష్ట్రాల ఎలక్షన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆయన చేసినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పేరు పైన చేసినటువంటి కుంభకోణం లోపల జైలుకు పోతాడనే సిగ్నల్స్ క్లియర్గా కనిపిస్తున్న సందర్భం లోపల ఫ్రస్ట్రేషన్ లోపల ఆయన ప్రధానమంత్రి గారిని మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కాకుండా ఆ ఫ్లోలోనే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలియకుండానే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని తిరగరాస్తామని మాట్లాడాడు. అసలు ముఖ్యమంత్రి అసలు కాన్షియస్లో సోయిలోనే లేడని క్లియర్గా అర్థమవుతుంది ఆ ప్రెస్ మీట్ సందర్భంలో. ఖచ్చితంగా ఇట్లాంటి రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి గద్దె దిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గద్దె దిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ సందర్భంలో వివిధ సంఘాలకు కూడా దళిత నాయకులకు అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చర్యలను మీరు ఏ విధంగా స్పందిస్తారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చేసిన పోరాటంలో దళిత సంఘాలను కూడా సహకరించాలి. ముఖ్యమంత్రి గద్దె దిగే వరకు కూడా అందరం కలిసి పోరాటం చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. భారత్ మాతా కీ జై. భారతదేశం లోపల మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద కేసీఆర్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకులను, కేంద్ర ప్రభుత్వాన్ని సుమారుగా 25 ఫిల్తీ లాంగ్వేజ్ అంటే వాడరాని భాషతోటి, ఇష్టం భాషతోటి ఊర కుక్కలు, పిచ్చి కుక్కలు, విధవలు, సన్యాసులు ఈ రకమైనటువంటి 25 పదాలు ఆయన ఉచ్చరించడం జరిగింది. అందులో ఎటువంటి పదాలను అసలు ఏ ముఖ్యమంత్రి కన్నా ఈ స్వతంత్ర చరిత్ర లోపల ఏ ముఖ్యమంత్రి కూడా వాడనటువంటి పనికిమాలిన భాషను ముఖ్యమంత్రి గారు మనకు మాట్లాడి భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ పరిపాలించినటువంటి కేంద్ర ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం, అదే రకంగా భారత రాజ్యాంగాన్ని కూడా మారుస్తామంటూ ప్రగల్భాలు పలకడం అనేది కేవలం అతను అభద్రతాభావం. ఇది ఈ రాష్ట్రం లోపల భారతీయ జనతా పార్టీ యొక్క పెరుగుదలను చూసి భయపడుతూ ఎవరైతే భయపడుతున్నాడో వాడికే పనికి మళ్ళీ మాటలు వస్తున్నాయి. కాబట్టి అటువంటి మాటలతోటి కేసీఆర్ భయం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా పునర్రచిస్తామని చెప్పి మాట్లాడడం అనేది తన అహంకార ధోరణికి నిదర్శనం. కాబట్టి ఇటువంటి అహంకార ధోరణి కలిగినటువంటి ముఖ్యమంత్రిని గద్దె దించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ పోరాటానికి కూడా ఈ రాష్ట్రంలోని, దేశంలోని ఉన్నటువంటి అన్ని వర్గాలు, అణగారిన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా మద్దతిచ్చి ఈ అహంకారపూరితమైనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఒక ముఖ్యమంత్రిని గద్దె దించే వరకు పోరాటం చేయాల్సిందిగా, ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు 2 గంటల పాటు చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్రం లోపల ఒక ముఖ్యమంత్రి స్వయాన ఒక ధర్నా చౌకలో వచ్చి ధర్నా చేయొచ్చు, కానీ ఆ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పాలసీలను విమర్శిస్తూ, పాలసీలను నచ్చని వ్యక్తులు ధర్నాలు చేస్తే మాత్రం కేవలం నిరసన వ్యక్తం చేయడానికి కూడా అధికారం లేకుండా నిరసన వ్యక్తం చేసే వాళ్ళని కూడా ముందస్తు అరెస్టులు చేయడం అనేది ఈ మన చరిత్రలో ఎప్పుడు చూడలేము.
ఇటువంటి నియంత్రిత పోకడలను మనం నిరసిస్తున్నాం. ఈ నిరంతరం పోకడలు పోయి ఇదే విధంగా కొనసాగితే మాత్రం భవిష్యత్తు లోపల కేసీఆర్ కు ప్రజలే గుణపాఠం చెప్తారు. ఆ రకంగా అన్ని వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానించిన సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమం వ్యక్తం చేయాలనుకుంటే ఉదయమే 6 గంటల నుంచి అరెస్టు మొదలుపెట్టినటువంటి పోలీస్ శాఖ వారు ఈరోజు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అందరినీ కూడా నిలబెట్టడం జరిగింది. ఒక శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఏదైతే ధర్నా కార్యక్రమం చేయాలనుకున్నామో దాన్ని చేయకుండా పోలీసు వారు ఈరోజు అడ్డుకోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. నిన్న మనం అందరం కూడా చూసినాం, బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పేసి నేషనల్ మీడియాను స్టేట్ మీడియాను అందరిని పిలిచినటువంటి కేసీఆర్ గారు ఒక 5 నిమిషాలు కూడా దాని మీద మాట్లాడలేడు. బడ్జెట్ మీద ఏమన్నా అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి విమర్శలు చేయకుండా కేవలం భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి ఆ ప్రెస్ మీట్ పెట్టి సుమారు 2.5 గంటల పాటు ఆయన భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి ఆ ప్రెస్ మీట్ను ఉపయోగించుకున్నాడు. సరే, అది వ్యక్తిగతం ఆయన, కానీ ఆయన వాడినటువంటి భాష ఏదైతుందో అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ అసలు చూడడానికి సిగ్గుగా ఉండేటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఆయన మాట్లాడిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని ఈరోజు ధర్నాలు చేయాలనుకుంటే ముందస్తు అరెస్టులు చేయడం చాలా విచారకరమైన విషయం. నిన్న మనం అందరం కూడా గమనించినాం, గత అనేక రోజులుగా నేను ఒకవేళ ఈ తెలంగాణ వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి తానే అయి కూర్చొని దళితులకు అన్యాయం చేసింది మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు, అది కూడా ఇవ్వకుండా వారిని మభ్య పెట్టడం జరిగింది. మొన్నటికి మొన్న హుజూరాబాద్ ఎలక్షన్లు జరిగితే మరి ఎలక్షన్ లోపల ప్రతి ఇంటికి నేను దళిత కుటుంబానికి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు నేను ఇస్తాను, వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, ఏ విధమైన రిస్ట్రిక్షన్ లేదు, 2-3 రకాల వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా దాన్ని నమ్మకుండా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిన సందర్భంగా మరొకసారి అక్కడ కూడా దళితులను మోసం చేయడం జరిగింది. మనం అందరం గమనించాం, నేను ఎత్తైన విగ్రహం 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపిస్తా అని చెప్పేసి గత 7 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాడు, కానీ ఇప్పటి వరకు దాని మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేడు. ఎందుకు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తలేడో ఎవరు వద్దంటున్నారో ఒక్కసారి ఆయన మనకు అందరు కూడా ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే నిన్నటికి నిన్న ఏదైతే భారత రాజ్యాంగం ఉందో ఆ భారత రాజ్యాంగం తిరిగి రాయాలే, కొత్తది రాయాలే, సవరించడం అనేది చాలా అనేక సంవత్సరాలుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన మాటలు ఏమంటున్నాడంటే మొత్తం భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి, కొత్తది రాయాలి అనేటువంటి దొరపోకడలను ఆయన ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మనం అందరం కూడా గమనించాలి, మొదలు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజటి వరకు కూడా దళిత జాతిపై తనకున్నటువంటి అక్కసును నిన్న వెలగక్కడం జరిగింది. ఇది ఒక విధంగా అంబేద్కర్ అవమానించి, భారత రాజ్యాంగాన్ని అవమానించి, మొత్తం దళిత జాతిని అవమానించిన విధంగా మనం తీసుకోవాలి. ఆ రోజు నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ యొక్క జయంతికి కానీ వర్ధంతికి కానీ ఏ ఒక్కనాడు కూడా అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాల వేసినటువంటి సందర్భం లేదు. ఇవన్నిటికీ కూడా ఆయన జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అవకాశం వస్తే రాష్ట్రపతిని చేయాల్సినటువంటి అవసరం వస్తే ఒక దళితుడిని రాష్ట్రపతి చేస్తే ఆ దళితుడు ప్రవేశపెట్టే ఏదైతే బడ్జెట్ ప్రసంగం ఉందో దాన్ని కూడా బైకాట్ చేసి ఒక విధంగా దళిత జాతికి అవమానపరిచినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఈ విధంగా చూస్తే ఈ కేసీఆర్ గారు దళితుల పట్ల తనకున్నటువంటి అక్కసును వెలగక్కిన సందర్భం నిన్న బట్టబయలైంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగం అనేది అందరికీ ఈరోజు తెలంగాణ వచ్చిందంటే భారత రాజ్యాంగం ద్వారా వచ్చింది. నువ్వు సీఎం అయినవంటే భారత రాజ్యాంగం ద్వారా అయినవు, నీ కొడుకు మినిస్టర్ అయినంటే కూడా రాజ్యాంగబద్ధంగా అయిండు. కాబట్టి నువ్వు ఒక్కసారి ఆలోచించాలి, ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి దేశ ప్రజలు నిన్ను క్షమించరు, దళిత జాతి అసలే నిన్ను క్షమించదు. మరొకసారి నువ్వు పునరాలోచించుకొని ఈ దేశ ప్రజలకు కానీ మన చేసినటువంటి వ్యాఖ్యలపైన వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, సాదిద్దాం సాదిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాదిద్దాం, సాదిద్దాం సాదిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాదిద్దాం, వద్దురా నాయనా కేసీఆర్ పాలన, వద్దురా నాయనా కేసీఆర్.
కేసీఆర్ పాలన. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం.